హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? చూడండి, ఇవాళ ఈ లాస్ట్ క్లాస్లో మీకు వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చెప్దామనుకున్నాం. సో ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి డీల్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఇవి యాక్చువల్గా మీకు ఎక్సర్సైజ్ 1కి ముందు ట్రై దిస్ అని ఉంది, దాంట్లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవే ఇవి. ఓకేనా? ఈ మోడల్ ఒక్కటే మనం కవర్ చేయలేదు, అందుకని దీన్ని ఒకసారి చెప్పుకుందాం. రైట్. For what value of p, the following pair of linear equations has a unique solution. అసలు ఎక్కడన్నా విన్నట్టుందా, నన్ను చూసినట్టుందా? ఓకే, గుర్తుందా ఏం చెప్పాను? యూనిక్ సొల్యూషను, ప్యారలల్ లైన్స్ ఉంటే నో సొల్యూషను, సొల్యూషన్స్ గురించి గుర్తుందా? యూనిక్ సొల్యూషన్ అంటే లైన్స్ ఎలా ఉండాలి, ఇలా కట్ కావాలి, అప్పుడు ఎలా ఉంటుంది? a1 by, గుర్తుందా? a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 కావాలి, అవునా? నెక్స్ట్, ఈ ప్యారలల్ లైన్స్ అయితేనేమో a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 కావాలి. మరి రెండు కనుక యూనిక్ ఒకటే లైన్ అయినా అనుకోండి, కోయిన్సిడెంట్ లైన్స్ అయినా అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అవుతుంది కదా. కనుక ఇప్పుడు నేను అది చెప్పబోతున్నాను. సో యూనిక్ సొల్యూషన్ ఉన్నదన్నాడు కదా. కాబట్టి ఫస్ట్, given pair of linear equations, చెప్పండి, 2x + py = -5 కదా, మనం ఇటు తీసుకొద్దాం, +5 = 0. అట్లాగే చెప్పండి, 3x + 3y + 6 = 0. -5 ఇటు తీసుకొచ్చాను, -6 ఇటు తీసుకొచ్చాను, రైట్? ఇప్పుడు చెప్పండి, హియర్ a1 b1 c1 కదా, a1 = 2 b1 = p, అవునా? వై కోఎఫిషియంట్ కదా. c1 = 5 + 5, ఓకేనా? రైట్. అట్లనే చెప్పండి, a2 = 3 b2 = 3, గుర్తుతో సహా, ప్లస్ఏ కాబట్టి వేయటం లేదు, c2 = 6, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, -5 ఇటు తీసుకురాకపోతే మీరు సి దగ్గర తేడా పడతారు, కొంచెం అది జాగ్రత్తగా ఉండాలి. మనకి ax + by + c = 0 టైప్లో రావాలి. రైట్. ఇప్పుడు ఏమని ఇచ్చాడు? ఇట్ ఈస్ గివెన్ దట్ ద ఈక్వేషన్స్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఉంటే, దిస్ ఇంప్లాయిస్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2, ఓకేనా? మీకు గుర్తు లేకపోతే ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. దిస్ ఇంప్లాయిస్ a1 by a2 అంటే 2 by 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అంటే p by 3, ఓకేనా? 3 క్యాన్సిల్ చేసేయచ్చు, లేదా ఈ 3 ఇటు తీసుకొచ్చుకోవచ్చు. మీరు ఈజ్ ఈక్వల్ టుతో ఎలా చేశారో నాట్ ఈక్వల్ టు కూడా అలాగే చేయొచ్చు. అయితే చెప్పండి, 3p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 × 3, అప్పుడు p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 × 3 × 3 వస్తే / 3, 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. దేర్ ఫార్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, అంటే p 2 మాత్రం కాకూడదు. ఎందుకు? 2 అయిందనుకోండి, 2 by 3 2 by 3, 2 ఈక్వల్ అయిపోతున్నాయి కదా, అవునా? అప్పుడు యూనిక్ సొల్యూషన్ ఉండదుగా, అవి ప్యారలల్ లైన్స్ అయిపోతాయి కదా, ఇవి సమానంగా లేవు కాబట్టి, గుర్తుందా? సో ప్యారలల్ లైన్స్ అయిపోతాయి, యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే ఇది ఒక p 2 కాకూడదు. సో p ≠ 2, అంటే 2 కాకుండా ఏదైనా పర్వాలా, దట్స్ ఇట్. అట్లాగే ఇప్పుడు ఈసారి చూడండి, ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అన్నాడండి, ఒక్కసారి రాద్దాం. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈస్, చెప్పండి, 2x - ky + 3 = 0, అట్లాగే 4x + 6y - 5 = 0, ఓకే? రైట్. హియర్ a1 = 2, b1 = -k, ప్లీజ్ -k, c1 = 3, ఓకే? అట్లనే a2 = 4,
B2 is equal to 6, C2 is equal to minus 5. ఇప్పుడు వాడు ఏమని ఇచ్చాడు? గివెన్ దట్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ లేదా దే రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ఓకే, ప్యారలల్ అయిందా? ప్యారలల్ ఏంటంటే ఎట్లా ఉండాలండి? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. కోయిన్సిడెంట్ అయితే మూడు ఈక్వల్. దిస్ ఇంప్లాయిస్ చెప్పాలి 2/4 ఈజ్ ఈక్వల్ టు -K/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/-5. నేను అంత దూరం వెళ్ళటం లేదు, ఈ రెంటి వరకు నాకు కావాల్సిన కేనే కదా. కాబట్టి 2/4 ఈజ్ ఈక్వల్ టు -K/6. అడుగులు కరెక్ట్ చేసేద్దాం. చెప్పాలి -K/4 ఈజ్ ఈక్వల్ టు 2/6. దిస్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు 2/6 - 4. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 1s and 2 2s 2 1s and 2 3s. సో 3. దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు -3. అంటే ఇవి ప్యారలల్ లైన్స్ కావాలంటే కే ఎంత కావాలండి? -3 - -3 + 3. అప్పుడు 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2. కానీ 3/5 అనేది 1/2 కాదుగా. కాబట్టి A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అవుతుంది అండ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అవుతుంది. అంటే ప్యారలల్ లైన్స్ అయిపోతాయి. ఓకేనా? జాగ్రత్తగా టేక్ ఇట్ డౌన్. మళ్ళీ చూడండి థర్డ్ ప్రాబ్లం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x + 4y + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సంథింగ్ రిప్రజెంట్ కోయిన్సిడెంట్ లైన్స్. ఇదిగో కే ఇచ్చాడు ఇక్కడ, ఆ కేని కనుక్కోమన్నాడు. కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటో చెప్పండి. కోయిన్సిడెంట్ లైన్స్ అయితే ఏమవుతాయి? ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని ఈక్వల్ అవ్వాలి, కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా, రేషియోస్. సో ఫస్ట్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ చెప్పండి. అంటే పెయిర్ కాబట్టి ఈజ్ అనే రాస్తారు. మీకు డౌట్ ఎందుకు అనుకుంటే గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని పెట్టేసేయండి. 3x + 4y + 2 ఈజ్ ఈక్వల్ టు 0, అట్లాగే 9x + 12y + k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. ఇప్పుడు హియర్ A1 = 3, B1 = 4, C1 = 2. అట్లనే A2 = 9, B2 = 12, C2 = k. క్లియర్? ఇప్పుడు ఇట్ ఈస్ గివెన్ దట్ ద ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోయిన్సిడెంట్ లైన్స్. అప్పుడు కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఏమవుతుంది చెప్పండి? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. మూడు రేషియోస్ ఈక్వల్ అవుతాయి. ఇక నీకు ఏది కావాలంటే అది వాడుకో. దిస్ ఇంప్లైస్ A1/A2 అంటే చెప్పండి 3/9 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అంటే 4/12 ఈజ్ ఈక్వల్ టు 2/k. ఇందులో నీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఈ రెండు వాడుకుందామా? దిస్ ఇంప్లైస్ లేదండి 3/9 అన్న 1/3 ఈజ్ ఈక్వల్ టు, ఇది 1/3నే, ఇది 2/k. దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ K1s are K ఈజ్ ఈక్వల్ టు 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫార్ K ఈజ్ ఈక్వల్ టు 6. క్లియర్? అంటే K అనేది 6 అయితే అంతేగా. మరి 3x ఇక్కడ చూడండి, 3 ఉంటే 9 ఉంది, 4 ఉంటే 12 ఉంది, 2 ఉంటే 6 ఉండాలి. బస్ నోట్లు ఎక్కే వాస్తవంగా. రైట్, నెక్స్ట్. ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ P ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నా చెప్పాలి. మరి కోయిన్సిడెంట్ లైన్స్ అన్నా ఒకటేగా, కాబట్టి జస్ట్ పేరు మార్చాడు, కొంచెం ఈక్వేషన్స్ కొంచెం ఇదిగా ఇచ్చాడు కాంప్లికేటెడ్గా. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చెప్పండి. PX + 3Y - P - 3 ఈజ్ ఈక్వల్ టు 0, 12X + PY - P ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు ఈక్వేషన్స్.
Here, A1 is equal to P, B1 is equal to 3, C1 is equal to minus of P minus 3. ఒప్పుకుంటున్నారు కదా? Right. ఇప్పుడు A2 is equal to 12, B2 is equal to P, C2 is equal to minus P. అవునా? ఇప్పుడు given that the equations have infinitely many solutions, infinitely many solutions, okay na, infinitely many solutions are the coincident lines. This implies A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. Clear? This implies A1 by A2 ante cheppandi. P by 12 is equal to 3 by P is equal to O minus of P minus 3 by minus P. ఇప్పుడు నేనంటాను ఈ మూడు అలా అక్కర్లేదండి, ఏవో రెండు తీసుకుంటే చాలు. అంటే దిస్ ఇంప్లాయిస్ P బై 12 ఈజ్ ఈక్వల్ టు 3 బై పి. ఇది హాయిగా ఉంది కదా, తేలిగ్గా. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P ఇంటూ పి, పి స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 36. పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అయితే చెప్పాలి P ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36, ఎందుకంటే పాజిటివ్ రూటే అడిగాడు. పాజిటివే కదా అడిగింది. అయితే ఇక్కడ యాక్చువల్గా పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అయితే మనం మాడ్ పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అని రాయాలి, అంటే 6. దిస్ ఇంప్లాయిస్ మాడ్యులస్ ఆఫ్ పీ అంటే 6 అయితే పీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. బట్ వాడు అడిగింది ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ పీ కదా. దేర్ఫోర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ పీ is P is equal to 6, plus or minus 6 actual-గా, but positive value అని కాబట్టి plus 6 ఏ తీసుకున్నాం. ఇది జాగ్రత్త చూడండి, P square is equal to 12 into 3 అంటే 36. P square is equal to 36 అయితే P is equal to square root of 36 అని రాయకూడదండి. మాడ్యులస్ ఆఫ్ P is equal to square root of 36, ఎందుకంటే square root of 36 అంటే plus or minus 6 అని రాయకూడదు, 6 square root అంటే positive square root ఏ రాయాలి, ఓకేనా? కాబట్టి మాడ్యులస్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 6, అప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. దేర్ఫోర్ మనకి పాజిటివ్ వాల్యూ అడిగారు కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు 6, రైట్? సో దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది, జాగ్రత్తగా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఓకేనా? రైట్, టేక్ కేర్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.